నెల్లూరు మున్సిపాలిటీ వారు రెండు దశాబ్దాల కిందట వీధి కుక్కలను పట్టుకెళ్లి కరెంటు పెట్టి చంపేసేవారు. ఆ దారుణాన్ని కళ్లారా చూసిన న్యాయవాది ఉమాదేవి మూగ జీవులను చంపరాదని, వాటిని సంరక్షించే బాధ్యతలను ప్రభుత్వమే చేపట్టాలని మున్సిపాలిటీ అధికారులపై కోర్టులో కేసు వేసి ఆ నరమేధాన్ని ఫుల్ స్టాప్ పెట్టింది. తర్వాత ఆమె వీధి కుక్కల సంతతి తగ్గించాలని ఒక నిర్ణయానికి వచ్చింది. నెల్లూరు నగరానికి 20 కిలోమీటర్ల దూరంలో 1-2 ఎకరాల స్థలాన్ని స్వంత నిధులతో కొనుగోలు చేసింది. మూగజీవుల సంరక్షణ పేరుతో ఒక సంస్థను ఏర్పాటు చేసింది. వీధిలో తిరిగే కుక్కలను పట్టుకొచ్చి వాటికి కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స చేయించి వాటిని తిరిగి తెచ్చిన ప్రాంతంలోనే వదిలేస్తుంది. మహావీర్ జైన్ పశుసేవ సంస్థ సహాయం తీసుకుని ఫౌండేషన్ ఫర్ యానిమల్స్ సంస్థను మరింత అభివృద్ధిపరిచింది. గాయపడి ఆరోగ్యం బాగాలేని మూగ జీవులను తీసుకొచ్చి వాటికి చికిత్స చేస్తుంది. ఇలా ఆమె సంరక్షణలో సుమారు 200 ఆవులు, 300 కుక్కలు, కోతులను పెంచుతుంది. కళ్ళుపోయిన కోతలు, కాళ్ళెరిగిన మూగజీవులకు ఆమె అమ్మగా నిలిచింది. జిల్లాలో ఎక్కడైనా ఏ మూగజీవి ప్రమాదానికి గురై పడి ఉంటే ఆమెకు ఫోన్ చేసినా క్షణాలలో అక్కడికి వెళ్లి మూగజీవుల ఆశ్రమానికి తీసుకొచ్చి వైద్య సహాయం అందిస్తుంది. సుమారు 20 సంవత్సరాల కిందట మున్సిపల్ కార్పొరేషన్లో అయితే వీధి కుక్కల్ని తీసుకెళ్లి కరెంటు పెట్టి చంపేసే రోజులు. ఆ రోజుల్లోనే ప్రముఖ న్యాయవాది ఉమాదేవి మూగజీవులను చంపడానికి లేదంటూ, వాటిని సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి మనిషి మీద ఉందంటూ అప్పట్లోనే కోర్టులో ఆమె పిట్టేయడం జరిగింది. అప్పటి నుంచి ఆమె నెల్లూరు నగరంలోనే ఒక మూగజీవుల సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఈరోజు పిల్లి కానించి పిల్లి, కుక్క, ఆవులు, ప్రతి జంతువును తమ సంరక్షణలో ఉంచుకొని దాని ఆలనపాలన మొత్తం చూస్తున్నారు. ప్రస్తుతం ఉమాదేవి గారు మనతో ఉన్నారు, ఆమెతో మాట్లాడదాం. 1998లో ఈ సంస్థను మేము మొదలుపెట్టినాము కొంతమంది అభిమానుల సహకారంతో. ఇప్పటిదాకా ఈ చాలా ఆ రోజుల్లో ఈ ముందు మున్సిపాలిటీ వాళ్ళతోనే వీధి కుక్కల మీద హింస జరుగుతూ ఉన్నది అని చెప్పని, అలా చేయకూడదండి, చట్టాలన్నీ ఈ రకంగా ఉన్నాయి అని చెప్పేసి పోరాడి 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 స్థలాన్ని 2002లో కోర్టు ద్వారా సంపాదించడం జరిగింది. కానీ ఆ రోజు వీటికి ఎటువంటి సౌకర్యాలు లేవు. ఈ రోజుటికి ఆ రోజు మధ్యలో మీరు వచ్చారు ఒకసారి పత్రికాధిపతులు, కానీ ఈ రోజుటికి కొంత రవాణా సౌకర్యం కానీ ఈ రకంగా జరగటానికి ఆస్కారం ఎక్కువ మాత్రం జైన్ సమాజం వాళ్ళ సహకారమైన ఇంత కట్టుబడి జరగటానికి కూడా పాపం భగవంతుడు మహావీరుడు వాళ్ళలో ప్రేరేపించి చేయటం వల్లనే ఆ ఇంత రూపురేఖలు మారటం జరిగింది. ఇందిరా జైన్ గారు, కాంతిదేవి గారు వీళ్ళిద్దరూ మూల స్తంభాలుగా నిలిచారు. చాలా కష్టపడి మొత్తానికి దీన్ని ఒక రూపుకు తీసుకొని వచ్చారు. ఈ రోజుకి మేము పందెంలో పట్టుబడిన కోళ్ళనైతే ఏమి, నిన్న మొన్న పావురాలనైతే ఏమి, ఈ అనాథ దెబ్బలు తగిలిన వాటినన్నింటినీ, ఇన్ని రకాల జంతువులను మేము తీసుకొని వచ్చి వాళ్ళందరి సహకారంతో ఈ చేయటం జరుగుతుంది. సంరక్షించి కొంత మాత్రం ఎక్కడి వాటిని అక్కడ బాగున్న వాటిని వదలటం జరుగుతుంది. లేనివి మాత్రమే, అనాథలు మాత్రమే మా దగ్గర ఉండటం జరుగుతుంది. వీధి కుక్కలకు ఆపరేషన్లో మేము 1999 డిసెంబర్ 13వ తారీఖు మొట్టమొదట పశువుల ఆసుపత్రిలోనే తాత్కాలిక వసతి ఏర్పాటు చేసుకొని మొదలుపెట్టడం జరిగింది. 2014-15వ సంవత్సరంలో అప్పటి నుంచి చేస్తూనే ఉన్నాము. చేస్తూ ఉన్నాం కాబట్టే మళ్ళీ మున్సిపాలిటీ వాళ్ళు ఈ రకంగా అక్కడ చేస్తున్నారు ఇక్కడ చేస్తున్నారంటే ఆ పోరాటంలో కోర్టు నుంచి తీసుకొని రావడం జరిగింది. 2015లో జేడీ సార్ వచ్చి స్వచ్ఛ భారత్ దాంట్లో అమ్మ నేను ఇక్కడ సహకారం డాక్టర్లను పంపిస్తాను అని చెప్పానంటేనే మేము ప్రతి వారం 2016 దాకా ఇక్కడే మేము చేయటం జరిగింది. కానీ 2016-17 మళ్ళీ మున్సిపాలిటీ వాళ్ళ ఈ కొత్త ఏబీసీ ప్రోగ్రాం అనే దాంట్లో కూడా మేము పాల్గొనడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళు అమ్మ మేము తిరుపతి వాళ్ళకి ఇచ్చుకుంటామమ్మా అని చెప్పేసి అని అన్నారు. సరేనని చెప్పేసి అని అన్నాను. కానీ ఇప్పుడు కూడా మా దగ్గర నుంచి ఈ తల్లి పిల్లలు ఎక్కువ కంప్లైంట్లు వస్తుంటాయి మాకు, అలాంటివి మాత్రం తీసుకొని వచ్చి ఇక్కడ మా తరపు నుంచే హాస్పిటల్కి పంపించి ఆపరేషన్లు చేయించి మళ్ళీ యథాస్థానంలోకి వాటిని తీసుకోవడం జరుగుతూ ఉన్నది.